హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయాన్నే 5 లేగాల్సిన పర్సన్ 6 లేగిస్తే గంటన్నరలో పిల్లల్ని రెడీ చేసి పంపించాలంటే సో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడబోతుంది ఈరోజు పార్వతి అయితే. దాంతోపాటు అఖిలేష్ అయితే ఎక్స్ట్రా కష్టాలు పెట్టాడు ఏంటి అన్న చూద్దురు కానీ. అండ్ దాంతోపాటుగా ఇంట్లో ఉండే మన పెళ్ళైన ఆడవాళ్ళ కోసం మీ హస్బెండ్కి ఏదైనా చిన్నపాటి గిఫ్ట్ ఇవ్వాలి ఈ ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి 14 అనుకున్న వాళ్ళకి, సో ఈ వీడియోలో నేను ఒక గిఫ్ట్ అన్నది షేర్ చేసుకోబోతున్నాను. సో డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు చెప్పే డైలాగ్సే కానీ కంపల్సరిగా చేయాల్సినవి అన్నమాట. ఈరోజు కరెక్టుగా 5 మోగే అలారో నాకు 6 మేల్కొచ్చింది. అదేంటి అంటే ఏమో తెలియదు నిజంగా అండి. ఈరోజు నాది ఎలా ఉందో తెలుసా? ఒక పిండి మరలో బియ్యాన్ని పోసి బాగా కష్టంగా నడుతుంటే ఎలా ఉంటుంది? సో ఈరోజు నా ఫీలింగ్ అదే అన్నమాట. కొంచెం గోధుమ పిండిలో పెరుగు, ఉప్పు, బేకింగ్ సోడా వేసుకొని, సో అంటే వంట సోడా అన్నమాట, వాటర్ పోసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి బోండా కోసం. ఒక పక్కేమో ఆలుగడ్డ ముక్కలు ఉడకబెట్టాను, ఒక పక్కేమో రైస్ వండేశాను. సో ఇక్కడ ఆలుగడ్డ ముక్కల్ని పొట్టు తీసేసి పీసెస్ కింద కట్ చేస్తున్నాను. నేను అసలుకే లేట్ అయిందిరా బాబు అనుకుంటుంటే సంయుక్త నాకు ఆలుగడ్డ పులుసు కావాల్సిందే. అంటే ఇంకేం చేస్తాం, వాళ్ళు తినాలి అంటే మనం చేయాల్సిందే కదా, కష్టమైనా నష్టమైనా. సో దానికి తోడు కొంచెం మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు అనుకుంటే కొద్దిగా పాపం చేస్తారులేండి. సో మార్నింగ్ వాటర్ కాగబెట్టడం, కొంచెం పిల్లల్ని బ్రష్ చేసేటప్పుడు అరుస్తూ ఉండటం, కానివ్వండి కానివ్వండి అనేసి, సో కొంచెం వాటర్ బాటిల్ ఫిల్ చేయటం, అలాంటి హెల్ప్ కంపల్సరిగా చేస్తారు. ఇక ఆయన ఏంటంటే కరెక్ట్గా ఇక 6:30 వెళ్ళి 7:15 అలా వస్తారు. అక్కడ నాకు మైనస్ అనమాట, కానీ తప్పదు అక్కడ కూడా పని చేయాలి కదా, మావయ్య అత్తయ్య చేయలేకపోతున్నారు, సో అందుకోసం అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక పక్క ఇవి కట్ చేసుకున్నాను బంగాళదుంప, రెండో పక్కేమో బోండాలు వేసుకుంటున్నాను అనమాట. సో సంయుక్తనేమో ఇక స్నాక్స్ పెట్టుకో తల్లి, లేట్ అయిందనుకో మళ్ళీ తర్వాత స్నాక్స్ పెట్టలేదని ఏడుస్తుంటాము అంటే కొంచెం స్నాక్స్ పెట్టుకుంటుంది. ఇక్కడైతే బోండాలు అన్నవి నేను కంప్లీట్ చేసేసి అఖిల్కి ముందు పెట్టేశాను. సంయుక్తకు జల్ వేయాలి కాబట్టి, సో అఖిల్ అయితే తినేస్తున్నాడు అనమాట. మళ్ళీ దీంట్లో చట్నీ కూడా చేయాలి తెలుసా, పల్లీలు వేయించి కంపల్సరిగా ఉల్లిపాయ, అది నేను మొన్న సండే రోజు బ్లాగ్లో చూపించాను కదా, ఆ చట్నీ ఉంటేనే అఖిలేష్ నేను తింటా, లేకపోతే నాకు వద్దే వద్దు మళ్ళీ ఆ చట్నీ పట్టేసి. సో ఎలా అంటే గంటన్నరలో పని అంటే నాకైతే నిజంగా అండి, మనకేంటంటే మీకు ఇంతే టైం ఉంది అంటుంటే ఎంత టెన్షన్గా ఉంటుంది. సో అదే సిచ్యువేషన్ నాకు. ఇక్కడ సమయకు అయితే జల్ వేసేస్తున్నాను అనమాట. సో ఆ జడ కూడా ఎంత స్పీడ్గా వేస్తున్నాను మీరు చూడవచ్చు. నాకు ఇప్పుడు వీడియోలో వాయిస్ ఇచ్చేటప్పుడు చూసుకుంటుంటే నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. ఇక్కడైతే పులుసు కుక్ అవుతుంది, బంగాళదుంప ఉడకబెట్టాను కాబట్టి కర్రీ ఎక్కువ టైం అయితే పట్టలే నాకు, జస్ట్ ఒక 10 కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఎందుకంటే పులుసు అంతా అది పీల్చుకునే అంతవరకే కదా, సో కొంచెం థిక్నెస్ వస్తే మనకి సరిపోతుంది కదా అదనమాట. ఇక పిల్లలకి క్యారేజీ కట్టేసి పంపించేశానండి. సో ఇక నెక్స్ట్ నా భాగం ఉంది ఏంటంటే అఖిలేష్ చేసింది. నేను ఇందాక మీరు చూసినట్టయితే వీడియోలో ఆయిల్ ప్యాకెట్ తెచ్చి పక్కన పెట్టుంది కదా, ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి నేను కొంచెం మూకుల్లో వేసి స్టవ్ మీద పెట్టినానా లేట్ అవుతుందని చెప్పాను. సో మాకిలు ఏం చేశాడంటే ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఇచ్చిన దాన్ని మధ్యలోకి పట్టుకున్నాడు. మధ్యలో పట్టుకుంటే ఏమవుతుంది, పైన ఉన్న ఆయిల్ మొత్తం చింది పడుతుంది, అది మొత్తం ఇంటి నిండా పడిందండి, గిన్నెల నిండా పడిందండి నిజంగా చెప్తున్నాను. 7 తక్కువ కొట్టాలి అన్నంత కోపం వచ్చేసింది, కొట్టాను ఒక దెబ్బ అయితే నిజంగానే. ఎందుకంటే అండి అసలుకే మనం టెన్షన్ పడుతున్న మూమెంట్లో ఇంకా వాళ్ళు ఇది కొంచెం పని ఎక్కువ చేస్తే కోపం వస్తుంది ఆటోమేటిక్గా, ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా మనకి కంట్రోల్ అవ్వదు అనమాట. సో ఈ పల్లి పట్టిని నిన్నటి వ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. ఎందుకంటే నాకు మోస్ట్ రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట ఇన్స్టాలో, పల్లి పట్టి చూపించండి పక్క కొలతలతో పోకుండా చక్కగా వచ్చే విధంగా అనేసి. సో నిన్న కామెంట్ కూడా పెట్టారు నేను ట్రై చేస్తున్నా రావట్లేదు అనేసి. సో ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు వస్తుంది, 1-2 వీడియో చూసి ట్రై చేయండి అని చెప్పాను. సో
అదే మళ్ళీ మీకు చెప్తున్నాను అన్నమాట. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్నటి బ్లాగ్ చూసేయండి. నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి నువ్వు పట్టి కూడా నేను చూపించబోతున్నాను అన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీలు చూపిద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఓకేనా? ఇక వ్యాలంటైన్ గిఫ్ట్ ఏంటో చూడండి. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? చుట్టూ ఏంది వ్యవహారమైంది? కానీ సక్సెస్ అయినా కాకపోయినా చేస్తుంటేనే తెలిసి సక్సెస్ అయ్యేది ఏముంది? పద్నాలుగో తారీఖు వ్యాలంటైన్ డే వస్తున్నాయి కదా, సో ఎవరైనా ఉమెన్స్ కి పంపాలి ఇంట్లో, ఏదైనా వాళ్ళ హస్బెండ్ కి తయారు చేసి ఇవ్వాలనుకుంటే మన లెక్క చేసి ఇవ్వడానికి ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం. మన లెక్క అంటే నాకు నువ్వే అంతా చేస్తున్నావు ఏంటి ఇప్పుడు? ఎప్పుడు లేని అలవాట్లు కొత్తగా ఎందుకు చేసుకుంటానేను. అది నీకు అసలు ఇలాంటివి నచ్చమాయి? నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ అంతగా అయితే లేదు, కానీ కొంచెం ఉండిద్దిలే బావా నువ్వు కూడా. అలా చాక్లెట్లు రోజెస్ వావ్ చూడు ఎంత బాగుంటుందో, కానీ నేను ఎక్స్పెక్ట్ ఎక్కువ చేయను. వద్దులే, ఫ్లాష్ బ్యాక్ వద్దు, టీషర్ట్ టెన్స్ వద్దులే, కానీ చాలు బావా. ఈ మాత్రం సపోర్ట్ చేయకుండా ఇదే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రేమకుల రోజే ప్రేమ మంచాలా? ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను పడుకొని ఉంటే చేసే హెల్ప్ చాలా జస్ట్ అవ్వాల్సిందే. అమ్మ నా చెయ్యి ఏంటి ఇంత చిన్న గోము చూడు, చాలా చిన్న చెయ్యి, చిన్న పిల్లని నేను తెలుసా నీకు? అందుకనే నేను చెప్పేది నేను చిన్న పిల్లని అనేసి. నువ్వు నా అమ్మ కానీ వేసి గుండ్రంగా చుట్టే అంతేనా. సో ఏం లేదు, ఫస్ట్ మనం దారంని, ఇది ఊల్ దారం అంటారు కదా, ఏదైనా బ్యాగ్స్ అలాంటివి చేసుకోండి. మా దేవక్కకి వచ్చండి, ఇప్పుడు పాపం దానికి గుర్తు లేదేమో కానీ అంతకుముందు అయితే చక్కగా బ్యాగ్స్ చేసేది తెలుసా, బుజ్జి బుజ్జి మన పర్సు ఉంటాయి బ్యాగ్స్ ఉంటాయా అలాంటివి తయారు చేసేది అది. ఇప్పుడు గుర్తు లేదు, నేను మొన్న అడిగాను అక్క అలాంటివి ఏదైనా ఏపి వచ్చినావే నాకు ఖాళీ తగలంటే ఏమైనా ఆకే గుర్తులేదా అందే అది చేసేది, చాలా ఇంట్రెస్ట్ చేసేది ఆయన. అప్పటి ఇంట్రెస్ట్ అన్నది ఇప్పుడు కొంచెం అక్కకి హెల్త్ వల్ల అది ఇది అనేసి తగ్గించేసిందే, కానీ ఇప్పుడు గుర్తు లేదంట. లేకపోతే కనుక మీకు కూడా చూపించేది వీడియోస్లో చక్కగా. నాకు యాక్చువల్లీ యూట్యూబ్ పెట్టకముందు చాలా చేసేదాన్ని బ్యాగ్స్ అని, అవి అంటే పూసలతో అనమాట. ఇప్పుడు అది ఇంట్రెస్ట్ ఏమి అనిపించట్లేదు, కానీ అంటే దట్ మీన్ చాలా కష్టమైన పని కదా, ఇంట్లో పనికే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని దారంతో మనం చక్కగా మధ్యలో కట్టాలన్నమాట. సో ఈ విధంగా చేతిలో నుంచి జాగ్రత్త చేశాక దారంతో ఇలా కట్టేయాలి. ఇంకో చుట్టూ తిప్పుదాం అంటే ఎటు తట్టు మనం ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఉండాలి. హెడ్జులు అన్నీ కూడా కరెక్ట్గా ఇటు వచ్చింది ఈ ఏడుకి ఆ ఏడు. దగ్గర తీసుకురావు ఒకసారి, ఈ వైపే అనమాట. సగం సగం మనం తీసిన ఎలా అయితే తీస్తామో అలాగే ఉండాలి. ఇక్కడ నేను రెండు ముళ్ళు అయితే వేసేసుకున్నాను ఇలా. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. తర్వాత వీటిని చక్కగా ఇలా మనం కట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా. బావా ఫస్ట్ చుట్టూ అతుకులు ఉన్న కాగితాలు తీసుకోవటం ఎందుకు, తర్వాత అతుకు పెట్టుకోవటం ఎందుకు? అన్ని మనం అనుకున్నట్టు కదమ్మా. సగం చినిగింది ఇంచుమించుగా. షాపుల్లో తీసుకోవట్లేదు అని తెలుసా? తీసుకోవాలి. నువ్వెందుకు తీసుకుంటున్నావు, నన్ను ఎందుకు తీసుకొని వస్తాను చెప్పు.
తప్పట్లే నిజం చెప్పాలంటే 10 రూపాయలు తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి ఇస్తారు. ఆ చినిగుందలే అంటే తర్వాత ఎత్తలే అంటారు. ఆ తర్వాత వస్తాయో రావో కూడా తెలియదు. దానికంటే తీసుకోవటమే బెటర్ అనిపిస్తుంది. ఆ సిమెంట్ కాళ్ళు తినేస్తాయి. అది కింద పర్ఫెక్ట్. వావ్ బావా. అట్టుండిద్ది అనమాట ఎవ్వరు అతక పెట్టుకునేవారు. సో ఇలా మనం ఏ సైడ్ ఆ సైడ్కి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని షేప్ మార్చాలి. అంటే సో ఇలా హాఫ్కి ఇలా కొంచెం తీసుకొచ్చేస్తే మనకి షేప్ అన్నది వస్తుంది చూసారా, ఇలా అన్నమాట. సో మీకు కావాలంటే ఇలా కార్డ్ పెట్టేసుకొని చక్కగా షేప్ అన్నది కట్ చేసుకోండి. నేను అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి లవ్ షేపు రాలేదు కొంచెం. సో అట్టో ఇట్టో నేనైతే కట్ చేస్తాను. ఇది ఒక మంచి ఐడియా, ట్రై చేద్దాం. ఓ ఇదేంటి కట్ అవ్వట్లేదు అన్న, బాగానే కట్ అయ్యింది. ఏ బావా వేరే కట్. సో ఇలా లైట్గా కట్ చేసుకోండి. మనకన్నీ ఒక షేప్లో వస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట. పైన కొంచెం లైట్గా మరి ఎక్కువ కాకుండా. ఏ సైడ్ ఆ సైడ్ ఇలా అనేసుకుంటే అప్పుడు మీకు ఎంత కట్ చేయాలో కూడా క్లారిటీగా వస్తుంది. సో ఎంతకంటే ఎక్కువ అన్నా నాకు భయం వేస్తుంది మళ్ళీ షేప్ ఉన్న కద్దే ఊడిపోద్దామని. సో ఈ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక థ్రెడ్ అన్నమాట, దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేద్దాం. మళ్ళీ కలర్ చేంజ్ అవ్వకుండా మనకి. సో ఇలా తీసుకోండి ఒక థ్రెడ్ అన్నది, పొడుపు ఎంత ఉండాలో అంత, దాని ప్రకారం ఇలా పెట్టేసుకొని. ఇక్కడ కట్టుకునేది ఉంది కదా, మీరు ఆల్రెడీ దీన్ని కట్టారు. సో దానికైనా కట్టండి, షేప్ పోయిద్దని నేను కట్టట్లే, ఇలా పెట్టేస్తున్నాను. సో కొంచెం గ్లూ సహాయంతో అతికించేసుకుంటాను. సో కొంచెం గ్లూ తీసుకొని ఇలా అతికించేసుకుంటున్నాను. ఇలా అతికించేసుకున్న తర్వాత అతుక్కోవాలి. కింద ఏదైనా వేసుకోండి, ఎందుకంటే మట్టి అంటితే మళ్ళీ కలర్ పోయిద్ది. సో ఇలాంటిది ఒకటి ఏదైనా నా దగ్గర ఇది ఉందన్నమాట, దీన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను. సో మనం కొంచెం దీన్ని లవ్ షేప్లో సెట్ చేసుకుందాం. ఇక్కడ 3 ఇటు 3 ఇటు 3 ఉండేటట్టు తీసుకున్నాం అనుకోండి, మధ్యలో లేపేస్తే కొంచెం లవ్ షేప్ వచ్చింది మనకి కదా. ఇలా కట్ చేసుకుంటే ఇది కొంచెం చూడటానికి లవ్ షేప్లో. ఇక్కడ ఇంకో దారం ఉంది, దాన్ని కూడా నేను కట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక లవ్ షేప్ క్రియేట్ అయ్యింది ఇలా. దీన్ని ఇప్పుడు మనం కొంచెం గ్లూ సహాయంతో ఇక్కడ అతక పెట్టేసుకుందాం. మనకి ఈ దారం కనపడకుండా ఒక మోడల్ లెక్క ఉంటుంది అన్నమాట. నెయిల్ పాలిష్ ఉంటే చక్కగా దీని మీద వేసేయండి, లుక్ బాగా కనిపిస్తుంది. చూసారా? సో చూసారు కదా, ఇలా రెడీ చేసుకొని చక్కగా ఇచ్చేసుకోవచ్చు అన్నమాట తప్పట్లో. సో సింపుల్గా మీకు ఇష్టమైన వాళ్ళకి ఇలా అందించవచ్చు. సాదా పూతలు ఉన్నాయి కదా, తీసి ఈ సైజ్ ఉన్నాయి, చిన్న సైజ్ ఉన్నాయి, పెద్ద సైజ్ ఉన్నాయి, విడి విడి సైజులు ఉన్నాయి. కానీ చిన్న సైజ్ అన్నా చూడవచ్చు.
అవి పెట్టేసే. దాంట్లో ఉండకపోతే కంటిన్యూ అవుతుంది.